ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రోడ్డు చెంతనే ఉన్న నిరాశ్రాయులు యాచకులు నిరుపేదలు భోజనం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి కష్టాలను గుర్తించిన రావులపాలెం సీనియర్ జర్నలిస్ట్ పెరవలి వెంకటేశ్వరరావు ఆయన పుట్టినరోజు సందర్భంగా కూరగాయలు ఉచిత భోజనాలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరాశ్రాయులకు జర్నలిస్ట్ పెరవలి వెంకటేశ్వరరావు సేవా దృక్పథంతో ఉదయం 80 మంది కుటుంబాల వారికి కూరగాయలు కోడిగుడ్లు 350 మందికి భోజనాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు। రావులపాలెం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భోజనాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి భోజనాలు పంపిణీని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో గొలుగురి మునిరెడ్డి మాజీ ఎంపీటీసీ కర్రి వీర్రెడ్డి నేకూరి రాజేష్ కుమార్ పెరవలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। కార్యక్రమంలో మరి వెంకటేశ్వరరావు గారు మరి ఆయన కూడా ప్రెస్ లీకర్గా ఉన్నారు, అలాగే డీలర్గా ఉన్నారు। వారి యొక్క జన్మదినం వారిని కూడా ప్రత్యేకంగా మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మరి ఆయన కూడా యూత్ రౌండ్ కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను।